హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆరు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇచ్చే విధంగా రెప్లికాన్ కంపెనీ నుండి చాలా మంచి రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు ఇప్పుడే ఇమ్మీడియట్గా ఆన్లైన్లో టెస్ట్ అయితే రాయొచ్చు లైవ్లో మనకి టెస్ట్ అయితే ఉంది సో దీనికి సంబంధించి డిసెంబర్ ట్వంటీ ఎత్ వరకు మనకి టైం అయితే ఇచ్చారు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే టెస్ట్ అయితే రాయండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి రెప్లికాన్ కంపెనీ నుండి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది వీఆర్ హైరింగ్ అని పేపర్ క్లిక్ ట్రైని అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్కి సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ని అయితే రిలీజ్ చేశారు దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఇప్పుడే మీరు వారు చెప్పిన విధంగా లైవ్లో టెస్ట్ అయితే రాయొచ్చండి క్లిక్ హియర్ టు అటెంప్ట్ ది టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారు ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఇప్పుడే టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా మెన్షన్ చేశారు ఆన్లైన్ అసెస్మెంట్ అయితే రాయాల్సి ఉంటుంది మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ లాంటివి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్స్ లాంటివి కూడా రావు సో ఇమీడియట్గా మీరు టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు సో ఆన్లైన్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత అందులో క్వాలిఫై అయినటువంటి వారికి టెక్నికల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు టెక్నికల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఆన్ బోర్డింగ్ అయితే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ పర్టికులర్ పేపర్ క్లిక్ ట్రైనింగ్ అనేటువంటి ఈ జాబ్ రూల్స్కి సంబంధించి మీరు నైట్ షిఫ్ట్లో నైన్ థర్టీ పిఎం నుంచి సిక్స్ థర్టీ ఏఎం మధ్యన పనిచేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి బీకామ్ బీబీఏ ఎంబీఏ మార్కెటింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు చాలా జాబ్స్ చెప్తున్నారు కానీ ఎంబీఏ చేసినటువంటి వారికి జాబ్స్ గురించి చెప్పట్లేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ఎంబీఏ చేసినటువంటి వారికి కూడా ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి సో ఈ జాబ్ రోల్కి సంబంధించి మీకు సిక్స్ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఈ ట్రైనింగ్ పీరియడ్లో నెలకు ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు స్టైఫండ్ అనేది శాలరీ రూపంలో పే చేయడం జరుగుతుంది సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీ యొక్క శాలరీ అనేది త్రీ త్రీ పాయింట్ త్రీ ల్యాక్ ప్రయాణం ప్లస్ వేరియబుల్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి త్రీ పాయింట్ త్రీ ల్యాక్ ప్రయాణం శాలరీ అయితే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూలో పాస్అట్ అయినటువంటి బీకామ్ బీబీఏ ఎంబీఏ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే దీనికి సంబంధించి పెట్టుకొని ఇప్పుడే మీరు టెస్ట్ అయితే రాయండి సో బీఈ బీటెక్ అండ్ బీసీఏ గ్రాడ్యుయేట్స్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు అండ్ ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి స్కిల్స్ విషయానికి వస్తే ఎంఎస్ఎక్సెల్కి సంబంధించిన స్కిల్స్ ఉండాలి అలాగే గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఎస్పెషల్లీ పేపర్ క్లిక్కి సంబంధించి మనకి ఇక్కడ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి గూగుల్ యాడ్ వర్డ్ కీవర్డ్స్ ఉంటాయి కదా సో వాటి గురించి విపిఎన్ సెట్టింగ్స్ గురించి అలాగే సైట్ ర్యాంకింగ్ ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి ఈ పర్టికులర్ డీటెయిల్స్ అయితే మీకు తెలిసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా రిక్రూట్మెంట్ గురించి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనకి టాప్లో కొన్ని వెబ్సైట్స్ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా గూగుల్ యాడ్వర్డ్స్ను బేస్ చేసుకొని కావచ్చు లేదా గూ మనం ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి వాళ్ళు రాసినటువంటి పోస్ట్ యొక్క లెంగ్త్ని బేస్ చేసుకొని అలాగే వారు యూజ్ చేసినటువంటి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ బేస్ చేసుకొని అది ర్యాంకింగ్లోకి టాప్లోకి అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా ఆ పర్టికులర్ సైట్స్ గురించి సో ఏ విధంగా ర్యాంకింగ్ అవుతాయి ఏంటి అనేది మీరు తెలుసుకొని ఉండాలి ఆ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్కి మీరు షార్ట్ లిస్ట్ అవడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూలో అవుట్ అయ్యి ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని చెప్పేసి ఇచ్చారు డిజిటల్ మార్కెటింగ్ గురించి సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ గురించి పెయిడ్ సర్చ్ గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి ఇంకా పీపీసీ యాడ్ ప్లాట్ఫామ్స్ లైక్ యాడ్వర్డ్స్ యాహు బింగ్ ఫేస్బుక్ లాంటి ఈ ప్లాట్ఫామ్స్ గురించి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇచ్చారు ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఎంఎస్ వాడు గురించి దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో కంప్లీట్ చేసినటువంటి వారు ఈ దీనికి సంబంధించినటువంటి టెస్ట్ రాసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు అటెంప్ట్ ది టెస్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఇమీడియట్గా టెస్ట్కి సంబంధించినటువంటి పర్టికులర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఇచ్చారు రెప్లికాన్ పేపర్ క్లిక్ ట్రైనీ అసెస్మెంట్ అని చెప్పేసి టెస్ట్ ఈజ్ లైవ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా బ్లింక్ అవుతుంది సో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మనకి అక్టోబర్ సెవెంత్న స్టార్ట్ అయినా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు వారికి రిక్వైర్మెంట్ ఉండడం వల్ల సో డిసెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగిందండి సో ట్వంటీ ఎయిత్ లోపు మీరు ఇక్కడ ప్రొసీడ్ టు టెస్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నటువంటి యొక్క టెస్ట్ అయితే రాయాలి సో ఈ టెస్ట్ రాసే ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటో కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు కంప్యూటర్ సిస్టంలోనే మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది మినిమం వన్ ఎంబీబీఎస్ స్పీడ్ ఉన్నటువంటి ఇంటర్నెట్ అయితే యూజ్ చేయాలి గూగుల్ క్రోమ్లో కానీ మోజిల్లా ఫైర్ ఫాక్స్లో కానీ మీరు ఆ పర్టికులర్ బ్రౌజర్లోనే ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది మీ సిస్టమ్కి ఖచ్చితంగా ఒక పవర్ బ్యాకప్ అయితే ఉండాలి మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు అలాగే దీనికి సంబంధించి మీకంటూ ఒక ఓన్ ఇమెయిల్ ఐడియా ఉండాలి మీ యొక్క రెజ్యూమేకి సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీ ఉండాలి ఆ ఒరిజినల్ అప్లోడ్ ఒరిజినల్ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసే ముందు మీ యొక్క కంప్యూటర్కి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా అనేది చూసుకొని దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు ఎటువంటి సెక్షన్ని స్కిప్ చేయకూడదని చెప్పేసి ఇచ్చారు అన్ని క్వశ్చన్స్ని కూడా మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇంకా రెప్లికాన్ కంపెనీ గురించి కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు టూ థౌసండ్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూలో పాస్అట్ అయినటువంటి బీకామ్ బీబీఏ ఎంబీఏ మార్కెటింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి సో ఇక్కడ చూసినట్లయితే ఈ పేపర్ క్లిక్ ట్రైనింగ్కి సంబంధించి త్రీ పాయింట్ త్రీ ల్యాక్ పరాణం వరకు శాలరీ అయితే ఇస్తారు ఇక్కడ మీరు ప్రొసీడ్ టు టెస్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే పేపర్ క్లిక్ ట్రైనింగ్ అసెస్మెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ రెప్లికాన్ కంపెనీకి సంబంధించిన జాబ్ రోల్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తుంది మీరు జస్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి నెక్స్ట్ స్టెప్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి ఇక్కడ మీకు సంబంధించినటువంటి నేము మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ మీ యొక్క లొకేషను మీ కాంటాక్ట్ నెంబరు మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేసి మీ రెజ్యూమ్ ఇక్కడ ఒరిజినల్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు అనమాట సో ఇమీడియట్గా మీరు లైవ్లోనే టెస్ట్ అయితే రాసుకోవచ్చండి ట్వంటీ ఎత్ డిసెంబర్ వరకు టైం అయితే ఇచ్చారు సో మనకి చాలా రిక్వైర్మెంట్ ఉండడం వల్ల ఓకే సో ఈ రెప్లికాన్ కంపెనీకి ఎక్కువ మంది రిక్వైర్మెంట్ ఉండడం వల్ల ఈ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి మీరు ఇమీడియట్గా అప్లికేషన్ అయితే పెట్టి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే రాయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్